హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్, ఆదావర్సే. నా పేరు విశ్వ. చూడండి, చూస్తూనే ఉండండి, చూడండి వరకు చూపించండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొట్టండి బెల్ ఐకాన్ని, పట్టండి మన వీడియోని. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ధనవంతుడు అవటం ఎలా. చాలా ఈజీ అండి. ఈరోజు చాలామంది ప్రపంచంలో చాలామంది ఇది మన వల్ల కాదు, మన చేత కాదు, మనం చెయ్యలేము, మనకి ఇది ఉంటే చాలు, తింటానికి తిండి, ఉంటానికి ఇల్లు ఉంది, కట్టుకుంటారు, బట్టు ఉంది, ఇది చాలే, ఎందుకు అంత ఆశలు, మళ్ళీ ఆకాశానికి నిచ్చెన వేయటం ఎందుకు, లేకపోతే కొండ మీద కూతురు రప్పించడం మనకు సాధ్యం కాదని చాలామంది నిస్సహాయాలుగా బ్రతికిస్తున్నారండి. కానీ ప్రతి మనిషికి సాధ్యమేనండి. ప్రతి మనిషి ఎవరైనా అట్టడుగు స్థాయిలో ఉన్న కట్టిక్క పేదవాడు కూడా ధనవంతుడు కావచ్చండి. వాడి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న బలమైన ఆయుధం ఏంటో తెలుసండి, నీ మైండ్ సెట్. అవునండి, నీ మైండ్ సెట్ కనుక కరెక్ట్గా ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు. మనిషి ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడో తెలుసండి. ఎందుకు కాదండి, ప్రపంచంలో చరిత్రలో చూస్తే చాలామంది కనిపిస్తుంటారు, మనం అవన్నీ వెతకం, వారి గురించి కూడా పట్టించుకోవడం అంత టైం కూడా మనకు ఉండదు. కానీ అవుతారండి, ప్రతి ఒక్కరు కనపడరు. ఎలాగంటారా, అకుంఠిత దీక్ష, చెక్కు చెదరని సంకల్పం నీదైతే కనుక నువ్వు ఖచ్చితంగా ధనవంతుడు అవుతాండి. డబ్బే కాదండి, ఏదైనా బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలి, లేకపోతే అలా ఎదగాలంటే ఏదైనా సపోర్ట్, ఇదంతా ఏది అక్కర్లేదండి. ఒకరోజు ఒక ఇంటర్వ్యూలో రతన్ టాటా ఏమన్నాడో తెలుసండి, నువ్వు మీరు ఈరోజు ఇంత ధనవంతుడు అయ్యారు కదా, మరి ఏ రూపాయలు లేకుండా ఒక 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీరు అలా ఎదగటానికి ఏ విధమైన పని చేస్తారంటే అతను అన్నాడు. అది నన్ను కూడా ఇన్స్పైర్ చేసిందండి. చాలా అద్భుతమైన ఆలోచన అది. నా దగ్గర కనుక ఒక 100 రూపాయలు ఉంటే ఒక కోడి కొంటాను, కోడి పెట్టని కొని దాని ద్వారా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. మనకు అటువంటి ఆలోచన రాదు, అందుకే అతి దారుణమైన జీవితాన్ని గడుపుతుంటాం. పేదరికంలో, దరిద్రంలో చాలా చాలా తిండితో, కట్టి కట్టని బట్టతో భయంకరమైన గడిపిస్తున్నాం. అటువంటి ఆలోచన చూసారా, ఒక్క 100 రూపాయలు ఏం చేస్తో తెలుసండి. ఒక కోడి కొంటాడు, కోడి కొంటే దాని అది గుడ్లు పెడుతుంది, ఆ గుడ్ల ద్వారా మళ్ళీ ఒక 5-6 కోళ్ళు తయారవుతాయి, మళ్ళీ వాటి అవి మళ్ళీ గుడ్లు పెడతాయి, ఇలా పెరిగి ఏమవుతుందండి, చినుకు చినుకు గాలివాన్ అయినట్టు ఒక్క కోడి పోయి 100 కోళ్ళు అవుతాయి, 100 కోళ్ళు పోయి 1000 కోళ్ళు అవుతాయి, అప్పుడు పెద్ద బిజినెసే స్టార్ట్ అవుతుందండి. అదండి మైండ్ సెట్. అలా అనుకోగానే కావాలని కూడా లేదండి, అది దానికి ఎంతో శ్రమ, ఎంతో ఓపిక, ఎంతో ధైర్యం కావాలండి. మనం ముందడుగేస్తున్న కొద్దీ ఎన్నో ఒత్తిళ్ళు అవుతుంటాయి. అడిగే ప్రతి మాట మనల్ని బాధిస్తుంది, ప్రతి మనిషి మనల్ని వేధిస్తారు. అవన్నీ తట్టుకొని కూడా వెళ్ళాలండి. ఓన్లీ ఆ 100 రూపాయలు ఉండి ఒక కోడి ఉంటే సరిపోదండి. ప్రపంచంలో ఎన్నో భయంకరమైన సమస్యలు ఎదురవుతుంటాయి, కానీ వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు అడిగేస్తే కనుక నువ్వు ఖచ్చితంగా ధనవంతుడు కాగలవు. చాలామంది ధనవంతులు కావాలని పెదవారుగానే గడిపేస్తుంటారు. కానీ ఇంకోటి ఏంటంటే, యవ్వన దశ చాలా ముఖ్యమండి. యవ్వనంలో కనుక నువ్వు ఆ ఆశ ఆలోచన వచ్చిందంటే కనుక నువ్వు ఖచ్చితంగా ధనవంతుడు అయినట్లే. అదేదో పైగా మామూలుగా అనుకునేది కాదండి, నీ మనస్ఫూర్తిగా, మనస వాచ కర్మన అది కంప్లీట్గా నీలో నిండిపోవాలి. ఆ యొక్క సంకల్పం, ఆ యొక్క ఆశ ఆశయం, అవునండి, నేను ఖచ్చితంగా ధనవంతుడిని కావాలి అనుకోండి, మీకు ప్రకృతి సహాయం చేస్తుంది. ఆ పంచభూతాలు నీకు తోడుగా నిలుస్తాయండి. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అది నీ యవ్వన దశలో అనుకోండి. ఎందుకంటే నువ్వు ఒక వయసు పోయినాక నేను ధనవంతుడు కావాలనుకుంటే మాత్రం కాలేరు. ఎందుకంటే ఆ తర్వాత ఆ వయసు ఉండదు, ప్లస్ ఆరోగ్యం ఉండదు, సహకరించదు. కనుక ఏదో చాలామంది అదృష్టాన్ని నమ్ముకుంటుంటారు, ఎవరికి అలా వచ్చింది అదృష్టం అంటుంటారు. కానీ కష్టపడితే ఎవరికైనా సాధ్యమేనండి. కష్టపడాలి. కూర్చొని తింటే, ఇక్కడి నుంచో వస్తుంది అనుకుంటే, ఏదో జరుగుతుంది అనుకుంటే మాత్రం ఏమీ జరగదు, అంతా నిరాశావాదమే అవుతుంది. నువ్వు నిరాశపడి నిస్పృహల్లో పడి చివరికి ఒత్తిడిలోనే చనిపోవటమే తప్ప వేరే ఏమీ ఉండదండి. కేవలం నీ కష్టం, నీ సంకల్ప బలం, ఇవి కనుక తోడైతే నువ్వు ఏమైనా చేయగలవండి. మళ్ళీ నువ్వు కష్టపడ్డ ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కొంచెం ధనం తీసి పక్క పెట్టండి. ఆ మరొక గొప్ప ధనవంతుడు చెప్పిన ఇంకొక డైలాగ్ ఉన్నదండి, అదేంటంటే, నువ్వు గనక 5000 నీకు వచ్చాయా, ముందు పొదుపుగా పక్కకి తీ, మిగతా వాటిని సర్దుకో అన్నాడు. ఈరోజు నుంచి నేను కూడా అలాగే చేయాలనుకుంటున్నానండి, మీరు కూడా చేయండి. మీకు వచ్చే 10000లోనే ఎంతుంటే అంత సరిపోండి మనకి. ఎందుకంటే అవసరాలు పెరిగిపోయినాయి, పైన బయట ఖర్చులు పెరిగిపోయినాయి, మరి వాటిని అన్నిటి సర్దుకోవాలండి.
వచ్చే దాంట్లో నువ్వు ఎంత పొదుపు చేయాలనుకుంటున్నావు, 10,000 అంటే 2,000 అనుకుంటున్నావు, అది ముందు తీసేయి, తర్వాత నీ ఖర్చులు నువ్వు చూసుకో, దాంట్లోనే నువ్వు సర్దుకో. అప్పుడు గనక నువ్వు ఆ 2,000 నెలకి 2,000 పక్క పెడితే ప్రపంచం నీ వైపు చూస్తుందండి, ప్రపంచానికి నువ్వు వెలుగులా ఉంటావండి. నిజం, ప్రతి మనిషి కూడా ఎక్కడి నుంచో అదృష్టం వస్తుంది అనుకోకుండా నువ్వు కష్టపడదాన్ని నీకు అనుకూలంగా మార్చుకో, నీ ఆశయానికి తగ్గట్టుగా మార్చుకో. ఈరోజు చాలామంది ధనవంతులు కావాలనేసి తొందరగా కావాలనేసి ఆశపడుతున్నారు, అందుకే ఈరోజు దోపిడీలు, దొంగతనాలు, ఏటీఎంలు కూడా చోరీ చేస్తున్నారు. ఎంత దారుణం, నువ్వు చదువుకున్న చదువు ఏమి లేనివాడు సైతం మంచికి పడుతున్నాడు, కానీ నువ్వు మంచి చదువుకొని ఆగమాగమవుతున్నావు. ఆ జ్ఞానాన్ని, ఆ తెలివిని దోపిడీకో, దొంగతనాలకో, మోసానికో ఉపయోగిస్తున్నావు, కానీ నిన్ను నువ్వు నిర్మించుకోవటానికి ఉపయోగించుకోవట్లేదు. మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ మనసు మార్చుకో, కష్టపడి పనిచేయి. రూపాయి వచ్చిందా దానితోటే కష్టపడు, ఒక పావులు తీసి పక్క పెట్టు, అర్ధొచ్చిందా దాంట్లో 5 పైసలు తీసి పక్క పెట్టు, నువ్వు అద్భుతమైన ధనవంతుడు అవుతావండి. ప్రపంచంలో ఈరోజు అందరూ చాలా ధనవంతులు గమనిస్తే వాళ్ళ కష్టమే కనిపిస్తుందండి. ఏ కొద్ది మందికో తాతతండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు కనబడతాయి, కానీ కష్టపడి పనిచేసే వాడే గొప్పవాడు అవుతాడండి. ఎవరి ద్వారా వచ్చేదంతా నీరు కారిపోతుందండి. నువ్వు గనక కష్టపడి నీ రూపాయలు ఒక పావులు గనక తీసి పక్క పెట్టి నువ్వు ధనవంతుడు కావాలని ఒక బలమైన కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు ప్రపంచమే ఆశించదగ్గ గొప్ప శక్తివంతుడు అవుతావండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిరాశలో కూరుకుపోవద్దు. సమస్యలు ఎదురవుతుంటాయి, బాధలు వస్తుంటాయి, మనుషులు, దెయ్యాలు, రాక్షసులే నిన్ను పీడిస్తుంటారు, వేధిస్తుంటారు, అరే నువ్వు చేయలేవురా, నీ వల్ల కాదురా, నువ్వు వెనక్కి రారని గుంజుతుంటారు. విధి కూడా నిన్ను వెనక్కి లాగుతుంది, నీ అడుగు ప్రతి అడుగు వెనక్కి పడుతుంది, ప్రతి మాట విజయానికి బదులు అపశృతులు కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీలో నెగిటివిటీ అనేది లేకుండా చూసుకోండి, అప్పుడు అడుగు ముందుకే. నువ్వు కళలో కూడా భయపడబాకండి, కళలో కూడా ఓడిపోయినట్టు కలగనొద్దండి. నువ్వు మనస వాచ కర్మన ఎప్పుడు ఏ మాట మాట్లాడినా దాంట్లో విజయం ఉండాలి, పాజిటివిటీ ఉండాలి. ఏ అడిగేసినా సంతోషంగా వేయాలి, ఏ మాట చెప్పినా సమాధానం అద్భుతంగా ఉండాలి. ఈ విధమైన నీ ఆలోచనతో, కట్టుదిట్టమైన నీ మైండ్ సెట్తో ముందుకు అడిగేస్తే కనుక నువ్వు ఖచ్చితంగా ధనవంతుడు అవుతావు. ఈరోజు ధనవంతులందరూ ఎంత ఈజీగా ఏం కాలేదండి, చాలా శ్రమలకు వచ్చారు, ఎన్నో కష్టాలు పడ్డారు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నువ్వు కనుక గెలవాలనే కసి ఉంటే కనుక పోరాటానికి సిద్ధపడు. ప్రపంచంతో పోరాడు, మనుషులతో పోరాడు, సమస్యతో పోరాడు, ఈ ప్రకృతితో కూడా పోరాడాలండి. ప్రతీది మనల్ని వేధిస్తుంది కనుక నీ ఆశయం గనక, నీ సంకల్పం గనక బలంగా ఉంటే నువ్వే ధనవంతుడు అండి. ఎట్టి పరిస్థితులను, ఎన్ని సమస్యలు ఎదురైనా వెనకడిగేయద్దు, ఎన్ని బాధలు ఎదురైనా ఆలోచన మార్చొద్దు, అడుగు వెనక్కేయద్దు. గుర్తుపెట్టుకోండి, ప్రతీదీ మనకు అనుకూలంగా ఉండదు, అన్నీ వేధిస్తాయి, ప్రతీది మనల్ని బాధిస్తుంది. అన్నిటికీ తట్టుకొని నిలబడ్డవాడే ధనవంతుడు అవుతాడు. ఓకే ఫ్రెండ్స్, మీ ఛాయిస్, మా వాయిస్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.